chemical properties of alkyl halides. Alkyl halides mainly participate in substitution, nucleophilic substitution reactions. The nucleophilic substitution reactions are classified into two types. They are SN2 and SN1. So let us start SN2. Nucleophilic ప్రతిక్షేపణ చర్యలను రెండు రకాలుగా వర్గీకరించింది. ఒకటి SN2 చర్య, రెండవది SN1 చర్య. SN2 చర్య గురించి ముందుగా నేర్చుకుందాం. SN2 అంటే పూర్తిగా దాన్ని ఫుల్ ఫామ్, S అంటే సబ్స్టిట్యూషన్, ప్రతిక్షేపణ. న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ బై మాలిక్యులర్, ఇదొక ద్వితీయ క్రమాంక చర్య. కెమికల్ కైనెటిక్స్ లో క్రమాంకము అని వస్తుంది మనకు. ప్రథమ క్రమాంక చర్య, ద్వితీయ క్రమాంక చర్య, తృతీయ క్రమాంక చర్య, సున్నా క్రమాంక చర్య, మిథ్యా క్రమాంక చర్య అని ఐదు రకాల క్రమాంకాలు ఉంటాయి. వాటిలో ఇది ఒక ద్వితీయ క్రమాంక చర్య అన్నట్టు. సో సబ్స్టిట్యూషన్ న్యూక్లియోఫిలిక్ బై మాలిక్యులర్ రియాక్షన్ ఈజ్ సెడ్ టు బి SN2. నౌ డెఫినేషన్ ఆఫ్ SN2 రియాక్షన్, ఏ కెమికల్ రియాక్షన్ హూజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ డిపెండ్స్ ఆన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ టూ రియాక్టెంట్స్ ఈజ్ సెడ్ టు బి SN2 రియాక్షన్. A chemical reaction whose rate of reaction depends on concentration of two reactants. Chemical kinetics lo manaku law of mass action undi. Rate of reaction directly proportional to the product of concentrations of reactants. According to that, let us take the best example, hydrols of methyl bromide. Hydrols of methyl bromide. So it is a methyl bromide. కాన్సన్ట్రేటెడ్ ఎక్వస్ సొల్యూషన్, సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్, ఎన్ని అబోహెచ్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్. సో మీథైల్ బ్రోమైడ్ రియాక్ట్ విత్ ద కాన్సన్ట్రేటెడ్ ఎక్వస్ సొల్యూషన్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ టు ఫార్మ్ మీథైల్ ఆల్కహాల్. అండ్ సోడియం బ్రోమైడ్, దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫార్ SN2 రియాక్షన్. అకార్డింగ్ టు లా ఆఫ్ మాస్ యాక్షన్, these are the reactants, rate of reaction directly proportional, the symbol directly proportional to the product into the product of concentration of two reactants. This is one reactant, this is one reactant. So according to law of mass action, rate of reaction directly proportional to the product of concentration of the two reactants. Now this is the reactant, this is a reactant. Among these two, this is said to be substrate, it is said to be reagent. రియాక్టెంట్లో రెండు రకాలు ఉంటాయి. ఏదైతే అటాక్ చేస్తుందో దాన్ని రియేజెంట్ అంటారు, ఏదైతే చేయబడుతుందో దాన్ని సబ్స్ట్రేట్ అంటారు. కాబట్టి ఈ రెండు రియాక్టెంట్స్ చూడండి, రేట్ ఆఫ్ రియాక్షన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ప్రోడక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ టూ రియాక్టెంట్స్. సో రేట్ ఈక్వేషన్ అంటే ఈక్వేషన్ రిటర్న్ అకార్డింగ్ టు లా ఆఫ్ మాస్ యాక్షన్ ఇస్ సెట్ రేట్ ఈక్వేషన్. సో ఆర్డర్ డెఫినేషన్ కూడా మనకు సెకండ్ ఇయర్ కెమికల్ కైనెటిక్స్లో ఆర్డర్ ఉంటుంది. వాట్ ఇస్ ఇన్ ఆర్డర్ మీన్స్ సమ్ ఆఫ్ ద పవర్స్. చూడండి, ఇక్కడ మీథైల్ బ్రోమైడ్ ఒకటే మోల్ ఉంది, సోడియం హైడ్రాక్సైడ్ ఒకటే మోల్ ఉంది. ఈ నెంబర్ ఆఫ్ మోల్స్ ఏమైతే అంటే ఇక్కడ పవర్స్గా మారుతాయి. సో వాట్ ఇస్ ద ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అంటే సమ్ ఆఫ్ ద పవర్స్ ఒకటి ఒకటి, వాటిని కూడితే వచ్చిన దాన్నే ఆర్డర్ అంటాం. సో సమ్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్స్ ఇన్ ద రేట్ ఈక్వేషన్ సెట్ టు బి ఆర్డర్. Now it is in a, see that, 1 plus 1, 2. Hence it is in a bimolecular reaction. దీన్ని ఏమంటున్నాం అంటే ద్వితీయ క్రమాంక చర్య. ద్వితీయ క్రమాంక చర్య SN2 చర్య అనేది ఒక ద్వితీయ క్రమాంక చర్య. సో రేట్ ఆఫ్ రియాక్షన్ డిపెండ్స్ ఆన్ కాన్సెంట్ ఆఫ్ బోత్ రియాక్టెంట్ అండ్ దట్ ఇస్ ఎడ్ బి SN2 రియాక్షన్ ఆర్ బైమాలిక్యులర్ రియాక్షన్. దాన్ని తెలుగులో ద్వితీయ క్రమాంక చర్య అంటున్నాము. సో ఇది SN2 చర్య. SN2 చర్యను తెలుగులో ఎట్లా చెప్పాలంటే, ఒక చర్య యొక్క చర్యావేగము రెండు క్రియాజనకాల గాఢతలపై ఆధారపడి ఉన్నయడల దానిని ద్వితీయ క్రమాంక చర్య లేదా బైమాలిక్యులర్ రియాక్షన్ అంటారు.
సో అదే నిర్వచనం ఇక్కడ ఇంగ్లీష్లో రాయబడేది. ఏ కెమికల్ రియాక్షన్ హూజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ డిపెండ్స్ ఆన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ టూ రియాక్టెంట్స్ ఇస్ సెడ్ టు బి ఎస్ఎన్ టూ రియాక్షన్. సో దిస్ ఇస్ ఎగ్జాంపుల్. సో వాట్ ఇస్ ద మెకానిజం? లెట్ అస్ గో టు ది మెకానిజం ఆఫ్ ఎస్ఎన్ టూ రియాక్షన్. సో ఎస్ఎన్ టూ రియాక్షన్ బెస్ట్ ఎగ్జాంపుల్, ఇట్ మే బి మీథైల్ బ్రోమైడ్, ఇట్ మే బి మీథైల్ క్లోరైడ్, ఇట్ మే బి మీథైల్ ఐడైడ్. మీథైల్ ఐడైడ్ ఈజీలీ పార్టిసిపేట్ ఇన్ ఎస్ఎన్ టూ రియాక్షన్ దాన్ ద మీథైల్ బ్రోమైడ్. మీథైల్ బ్రోమైడ్ ఈజీలీ పార్టిసిపేట్ ఇన్ ఎస్ఎన్ టూ రియాక్షన్ దాన్ ద మీథైల్ క్లోరైడ్. సో డిపెండింగ్ ఆన్ సైజ్ ఆఫ్ హాలోజన్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ డిపెండ్స్. సో ఇట్స్ ఏ మీథైల్ బ్రోమైడ్ సోడియం హైడ్రాక్సైడ్ యు ఆర్ గెటింగ్ ద మీథైల్ ఆల్కహాల్ అండ్ సోడియం బ్రోమైడ్. రేట్ ఆఫ్ రియాక్షన్ ఇస్ బిలాంగ్స్ టు బై మాలిక్యులర్ రియాక్షన్, దీన్నే ద్వితీయ క్రమాంక చర్య అంటారు. సో దీనిలో ఉన్న మెకానిజం చూద్దాం. మెకానిజం మీన్స్ మెకానిజం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ స్టేజ్, ఓకే, ఎస్ఎన్ టూ రియాక్షన్. లెట్ అస్ గో టు ద మెకానిజం ఆఫ్ ఎస్ఎన్ టూ. ఇట్ ఆల్సో కన్సర్న్ టు ద ఫోర్ మార్క్ క్వశ్చన్. డిఫైన్ ఎస్ఎన్ టూ రియాక్షన్ విత్ అన్ ఎగ్జాంపుల్. నౌ ద సింప్లెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ రియాక్షన్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ ఆన్ మీథైల్ బ్రోమైడ్. రియాక్షన్ ఆఫ్ మీథైల్ బ్రోమైడ్ విత్ సోడియం హైడ్రాక్సైడ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎస్ఎన్ టూ రియాక్షన్. నా హౌ ఇట్ టేక్స్ ప్లేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీ దట్ సోడియం హైడ్రాక్సైడ్ అండర్గోస్ అయనైజేషన్ యాజ్ ఎన్ఏ ప్లస్ అండ్ ఓహెచ్ మైనస్. ఓహెచ్ మైనస్ ఇస్ న్యూక్లియోఫైల్. ఓహెచ్ మైనస్ ఇస్ నథింగ్ బట్ హైడ్రాక్సైడ్ అయాన్. వి నో డెఫినేషన్ ఆఫ్ న్యూక్లియోఫైల్. ఆల్ అనియాన్స్ ఆర్ న్యూక్లియోఫైల్. వి ఆర్ సీన్ దట్ నెగిటివ్ చార్జ్ ఇట్ ఇస్ అ న్యూక్లియోఫైల్. ఇట్ రిక్వైర్స్ న్యూక్లియస్, దట్స్ వై న్యూక్లియోఫైల్. సో హైడ్రాక్సైడ్ న్యూక్లియోఫైల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోడియం హైడ్రాక్సైడ్ అండర్గోస్ టు ఫామ్ న్యూక్లియోఫైల్, హైడ్రాక్సిల్ న్యూక్లియోఫైల్. అండ్ ఆఫ్టర్ దాట్ మీథైల్ బ్రోమైడ్. సీ దట్ ఇస్ ఇన్ కార్బన్, ఇస్ ఇన్ బ్రోమిన్. దీస్ త్రీ ఆర్ ద హైడ్రోజన్స్ ఆర్ దే ఆర్ దిస్ డైరెక్షన్ అవర్ డైరెక్షన్ బ్రోమిన్. ఎలక్ట్రోనెగిటివిటీ ఆఫ్ బ్రోమిన్ ఈస్ గ్రేటర్ దాన్ కార్బన్. కార్బన్ ఎలక్ట్రోనిటీ 2.5, ఎలక్ట్రోనిటీ ఆఫ్ బ్రోమిన్ 2.8. సో దాట్ ద పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లిటిల్ బి టువర్డ్స్ ద బ్రోమిన్. సో దట్ లిటిల్ నెగిటివ్ చార్జ్ విల్ బి డెవలప్డ్ ఆన్ ద బ్రోమిన్. సిమిలర్లీ లిటిల్ పాజిటివ్ చార్జ్ డెవలప్డ్ ఆన్ ద కార్బన్. నౌ సైట్ ఈస్ క్రియేటెడ్. నౌ ద న్యూక్లియోఫైల్ ప్రొడ్యూస్ ఇన్ ద ఫస్ట్ స్టేజ్ హైడ్రాక్సైడ్ అయాన్ అటాక్స్ ఆన్ కార్బన్ ఫ్రమ్ బ్యాక్ సైడ్, నాట్ ఫ్రమ్ దిస్ సైడ్, బికాస్ బ్రోమిన్. బ్రోమిన్ హ్యాస్ త్రీ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దే ఆర్ ఎలక్ట్రాన్స్. హియర్ ఆల్సో వి హ్యావ్ ఎలక్ట్రాన్స్. దేర్ విల్ బి రిపల్షన్. దట్స్ వై న్యూక్లియోఫైల్ కెనాట్ రీచ్ ఫ్రమ్ ద ఫ్రంట్ సైడ్. ఇట్ కమ్స్ ఫ్రమ్ ద బ్యాక్ సైడ్. వేర్ ఇస్ ద వీక్ పాయింట్ ఇస్ దేర్ దట్ సైడ్ హైడ్రాక్సైడ్ విల్ కమ్ అవుట్. సో ద హైడ్రాక్సైడ్ అయాన్ అటాక్స్ ఫ్రమ్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద రేర్ సైడ్ ఆఫ్ ద హాలోజన్. ఇఫ్ హాలోజన్ దిస్ సైడ్ హైడ్రాక్సైడ్ న్యూక్లియోఫైల్ అటాక్స్ ఫ్రమ్ ద బ్యాక్ సైడ్. సో స్లోలీ ఇట్ ఫార్మ్స్ ఎ బాండ్ అండ్ దిస్ బాండ్ బికమ్స్ వీక్. ఇట్ ఇస్ ఇన్ ఎ ట్రాన్స్ స్టేట్. స్లోలీ ద బాండ్ బికమ్స్ వెరీ స్ట్రాంగ్ బికాస్ ఆక్సిజన్. హియర్ ఇస్ ద బ్రోమిన్ ఇస్ ఎ స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ దాన్ ద బ్రోమైడ్ బికాస్ బ్రోమిన్ ఎలక్ట్రోనిటీ 2.8, ఆక్సిజన్ ఎలక్ట్రోనిటీ 3.5. దట్స్ వై ద ఎలక్ట్రాన్స్ విల్ స్లోలీ ఫార్మ్స్ ఎ బాండ్ విత్ ద కార్బన్ అండ్ ద బాండ్ బికమ్స్ స్లోలీ వీక్. నౌ దిస్ ఇస్ టు బి ట్రాన్సిషన్ స్టేట్. నౌ ఇన్ దిస్ స్టేట్ వీ హ్యావ్ 1, 2, 3, 4, 5 బాండ్స్ పెంటా వ్యాలెంట్ ఆఫ్ కార్బన్ అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బాండ్, దిస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బాండ్. టోటల్ విల్ గెట్ ద ట్రాన్సిషన్ స్టేట్. నో కార్బోకెటాన్ ఇస్ ఫార్మ్డ్. హైడ్రాక్సిల్ కమ్స్ ఫ్రమ్ బ్యాక్ సైడ్ అండ్ హాలోజన్ లివింగ్ గ్రూప్ స్లోలీ బికమ్స్ వీక్. సో ఫార్మేషన్ ఆఫ్ దిస్ వన్ ఓన్లీ స్లోయెస్ట్ స్టెప్ బికాస్ ఆల్ దీస్ ఆర్ కోవలెంట్ బాండ్స్. ద హైడ్రాక్సిల్ షుడ్ కమ్ ఫ్రమ్ బ్యాక్ సైడ్. సో ఆల్ దిస్ టేక్స్ ప్లేస్ లాట్ ఆఫ్ టైమ్. దట్స్ వై ఇట్ ఇస్ సెడ్ టు బి స్లో స్టెప్. ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ దిస్ వన్ ఇమీడియట్లీ దిస్ బాండ్ బికమ్స్ వెరీ స్ట్రాంగ్ అండ్ ద బ్రోమైడ్ విల్ బి లెఫ్ట్ అవుట్. ఇట్ ఇస్ సెడ్ టు బి లివింగ్ గ్రూప్. నౌ ఇట్ ఇస్ ద మిథైల్ ఆల్కహాల్ CH3OH. But see that hydrogens are turns that side. Before the reaction, hydrogens are this side. After the reaction, hydrogens are that side. It's a kind of a inversion. గాలి లోపల మనం గొడుగును పెట్టినట్లయితే
గొడుగు బైక్ పైకి వెళ్ళిపోతుంది, దాన్ని ఇన్వర్షన్ అంటాం. గొడుగు మామూలుగా వర్షానికి మనకు ఇట్లా పెట్టుకున్నట్లయితే బాగా గాలి వచ్చినప్పుడు అది పైకి వెళ్ళిపోతుంది, దాన్ని ఇన్వర్షన్ అంటాం. అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఏర్పడ చూడండి, హైడ్రోజన్స్ దిస్ సైడ్, ఆఫ్టర్ ది రియాక్షన్ హైడ్రోజన్స్ ఆర్ దట్ సైడ్. నౌ ఇట్ ఇస్ అట్ బి ఇన్వర్షన్. ఇన్వర్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ SN2 రియాక్షన్. దెన్ ఇన్వర్షన్ వాజ్ ఐడెంటిఫైడ్ బై వాల్డెన్, దట్ ఇస్ అట్ బి వాల్డెన్ ఇన్వర్షన్. నౌ బిఫోర్ ద రియాక్షన్ ఇఫ్ ఇట్ ఇస్ ఎన్ ఏ ఆప్టికల్ యాక్టివ్ కాంపౌండ్ ఇస్ టేకెన్, ఇఫ్ ఇట్ ఇస్ ఎ డీ కాంపౌండ్ ఆఫ్టర్ ద రియాక్షన్ విల్ గట్ ద ఎల్ కాంపౌండ్. లీవో రొటేటరీ డెక్స్ట్రో రొటేటరీ, ఇఫ్ యూ టేక్ డెక్స్ట్రో రొటేటరీ విల్ గట్ దట్ లీవో రొటేటరీ కాంపౌండ్, ఇఫ్ యూ టేక్ లీవో రొటేటరీ కాంపౌండ్ విల్ గట్ ద డెక్స్ట్రో రొటేటరీ కాంపౌండ్. ఇన్వర్షన్ అవుతుంది కాబట్టి మనకేమొస్తుందంటే ఇన్వర్టెడ్ కాంపౌండ్ వస్తుంది. సో ఆఫ్టర్ దట్, ఆఫ్టర్ ద ఫార్మేషన్ మీథైల్ ఆల్కహాల్ లివింగ్ గ్రూప్ బ్రోమైడ్, దట్ బ్రోమైడ్ రియాక్ట్ విత్ సోడియం అండ్ ఫార్మ్ సోడియం బ్రోమైడ్. సో దేర్ ఆర్ త్రీ స్టేజెస్. ద ఫస్ట్ స్టేజ్ ఇస్ ద నార్మల్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దిస్ స్టేజ్ ఈస్ టు బి రిటన్ కేర్ఫుల్లీ. హైడ్రాక్సిడ్ అయాన్ అటాక్స్ ఫ్రమ్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ కార్బన్ అండ్ ఫార్మ్స్ ఎ ట్రాన్సిషన్ స్టేట్ అండ్ ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ ట్రాన్సిషన్ స్టేట్ ఇస్ వెరీ ఫాస్ట్ రియాక్షన్ అండ్ ఫార్మ్స్ ఏ ఆల్కహాల్ అండ్ లివింగ్ గ్రూప్. ద ఫార్మ్డ్ ప్రోడక్ట్ ఈస్ ఆపోజిట్ టు ది టేకన్ కాంపౌండ్. మనం ఏ కాంపౌండ్ తీసుకుంటామో దానికి ఆపోజిట్లో వస్తుందన్నట్టు. SN2 చర్యలో ముందుగా సోడియం హైడ్రాక్సైడ్ న్యూక్లియోఫైల్ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ న్యూక్లియోఫైల్ ఏం చేస్తుందంటే ఈ ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్ మాత్రమే కావాలి ఇక్కడ, సెకండరీ కానీ టెర్షరీ కానీ తీసుకుంటే జరుగుతుంది కానీ చాలా తక్కువ జరుగుతుంది. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న టెర్షరీ సెకండరీలో ఇక్కడ ఉన్న గ్రూప్స్ అనేటివి ఈ హైడ్రాక్సిన్ రాకుండా అడ్డుపడతా ఉంటాయి. దాని స్టీరిక్ ఎఫెక్ట్ అంటాం, స్పేస్ ప్రాబ్లం వల్ల హైడ్రాక్సిన్ లోపలికి రానివ్వదు. అందువల్ల ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్స్ అనేటివి SN2 చర్యలో అత్యధికంగా పార్టిసిపేట్ అవుతాయి అన్నట్టు. కారణం అదేనట్టు, ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్ అంటే కార్బన్కు మినిమం రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ హైడ్రోజన్లు ఉంటే ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్ అంటాం. ఇక్కడ మూడు ఉన్నాయి కాబట్టి ఇది ఒక ప్రైమరీ. హాలోజన్ అటాచిన కార్బన్కు కనీసం రెండు హైడ్రోజన్లు ఉన్నట్లయితే దాన్ని ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్ అంటాం. సో ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్ హైడ్రాక్సైడ్తో చర్య జరిపి మనకు ఇలాంటి మధ్యస్థ పదార్థము అంటారు, దీని తెలుగులో మధ్యస్థ పదార్థం. మధ్యస్థ పదార్థం ఏం చేస్తుందంటే ఈ న్యూక్లియోఫైల్ ఆక్సిజన్, ఇది ఇదేమో బ్రోమిన్, దీనికంటే ఎక్కువ రుణ విద్యాసం కలగ మూలకం ఇది ఆక్సిజన్. దీని రుణ విద్యాసం 3.5 ఉంటే దాని 2.8, కాబట్టి దాన్ని పుష్ చేయగలదు. కాబట్టి ఇక్కడ నుంచి ఇది అటాచ్ కావడం, అది వెళ్ళిపోవడం, రెండు ఒకటే జరుగుతాయి, వెరీ ఫాస్ట్. ఇక్కడ తీసుకున్న పదార్థము లీవో పదార్థం అయినట్లయితే మనకు వచ్చే పదార్థం డెక్స్ట్రో పదార్థం, ద్రోణ సాదృశ్యంలో వస్తుందన్నట్టు అది. సో కాబట్టి ఇది SN2 రియాక్షన్. SN2 రియాక్షన్ చూడండి, ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్స్ మెయిన్లీ పార్టిసిపేట్ ఇన్ SN2 రియాక్షన్. ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్స్ మెయిన్లీ పార్టిసిపేట్ ఇన్ SN2 రియాక్షన్. ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్ కనబడితే చాలా అది SN2 రియాక్షన్. న్యూక్లియోఫైల్ మేబీ ఎనీ బల్కి ఎంత పెద్దగా ఉండొచ్చు, ఆల్కైల్ హాలైడ్ ప్రైమరీ అయితే SN2. వాల్డెన్ ఇన్వర్షన్ తీసుకున్న పదార్థం అయితే గోయిదో, దాన్ని వాల్డెన్ ఇన్వర్షన్. తర్వాత ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్ వస్తుంది. అక్కడ ఒకవేళ అసిమెట్రిక్ మాలిక్యూల్ తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా అసిమెట్రిక్ మాలిక్యూల్ వస్తుంది, పైగా అది కూడా ఆప్టికల్ యాక్టివ్ ద్రోణ సాదృశ్యాన్ని ప్రదర్శిస్తుంది. తీసుకునేది ద్రోణ సాదృశ్యమే అయిందే, మళ్ళీ వచ్చేది కూడా ద్రోణ సాదృశ్యం గల పదార్థం. సో ఈ విధంగా SN2 రియాక్షన్లో సింపుల్ ఎగ్జాంపుల్ యాక్షన్ ఆఫ్ ఏక్వస్ కాన్సెంట్ సోడియం హైడ్రాక్సైడ్ మీథైల్ బ్రోమైడ్ అండ్ ద ఫస్ట్ స్టెప్ ప్రొడక్షన్ ఆఫ్ న్యూక్లియోఫైల్, సెకండ్ స్టెప్ అటాక్ ఆఫ్ న్యూక్లియోఫైల్ ఆన్ కార్బన్ కంటైనింగ్ పాజిటివ్ సైట్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ట్రాన్సిషన్ స్టేట్ అండ్ దిస్ ఫార్మేషన్ ఆఫ్ ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్. సో దిస్ ఇస్ అబౌట్ ద SN2 రియాక్షన్. సో కండిషన్ ఫార్ SN2 రియాక్షన్ ఇస్ ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్స్, రేర్లీ సెకండరీ ఆల్కైల్ హాలైడ్స్ అండ్ టెర్షరీ ఆల్కైల్ ఆల్సో పార్టిసిపేట్, బట్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఇస్ వెరీ స్లో. హియర్ రేట్ ఆఫ్ రియాక్షన్ వెరీ ఫాస్ట్. సో దట్స్ వై SN2 రియాక్షన్, ఫర్ టేకింగ్ SN2 రియాక్షన్ ఆల్కైల్ హాలైడ్ మస్ట్ బి ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్. సో సేమ్ మెకానిజం, యూ కెన్ రైట్ వన్ థింగ్, ఐ విల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. రైట్ ద మెకానిజం SN2 మెకానిజం ఫర్ ద ఫాలోయింగ్ రియాక్షన్.
సో దీనికి మీరు SN2 రియాక్షన్ మెకానిజం రాసి ప్రాక్టీస్ చేయండి, సో దట్ మీకు అర్థమైపోతుంది. సో ఇది SN2 రియాక్షన్. SN2 చర్యలో ప్రధానంగా ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్స్. ఓకే ఓకే SN1 రియాక్షన్ ఇస్ ఓవర్, SN2 రియాక్షన్ ఇస్ ఓవర్. ద నెక్స్ట్ వన్ SN1 రియాక్షన్. S stands for substitution, N stands for nucleophilic, 1 stands for unimolecular reaction. Substitution, nucleophilic, unimolecular reaction. This has to be SN1 reaction. So the rate of reaction depends on constant one reactant. That's why it is said to be unimolecular. Order is 1. Definition, see the definition. A chemical reaction whose rate of reaction depends on concentration of one reactant is said to be SN1 reaction. Chemical kinetics, rate of reaction. A chemical reaction whose rate of reaction depends on constant one reactant is said to be SN1. It is in a first order reaction, because rate of reaction depends on constant only one reactant. In the SN1 reaction, we'll get the racemic mixture as a product, which is optically inactive. It cannot exhibit optical activity. In the SN2, definitely you will get an optically active compound. If you take L compound, you will get the D compound, you will get the D compound, you will get the L compound. Definitely optically active. But here, optically inactive compound is obtained in the SN1 reaction. A racemic mixture. Here we will get a doubt about the racemic mixture. Mixture of 50% of the D compound and 50% of the L compound is said to be racemic mixture. 50% ఏమో డి కాంపౌండ్, 50% ఎల్ కాంపౌండ్, రెండు కలిసి వస్తున్నట్టు ప్రోడక్ట్. ఒక ప్రోడక్ట్ రైట్ సైడ్ తిప్పితే ప్లేన్ పోలర్ లైట్ను, ఇంకొకటి ఎడమ సైడ్ తిప్పుతుంది అన్నట్టు. ఫైనల్గా ఆప్టికల్లీ యాక్టివ్ ప్లస్ 0. కాబట్టి ఇక్కడ ఆప్టికల్లీ ఇనాక్టివ్ కాంపౌండ్ వస్తుందన్నట్టు. రెసిమిక్ మిక్చర్, ద మిక్చర్ ఆఫ్ 50% ఆఫ్ ద ఎల్ కాంపౌండ్ అండ్ 50% ఆఫ్ ద డి కాంపౌండ్ ఈస్ టు బి రెసిమిక్ మిక్చర్. సో ద స్పెషాలిటీ ఆఫ్ SN1 రియాక్షన్ ఇస్ formation of racemic mixture, which is optically inactive. Next, order of alkyl halides participating in the chemical reaction. Tertiary alkyl halides are more reactive towards SN1. Tertiary alkyl halide ganabarte SN1, primary alkyl halide ganabarte SN2. Itla manam gurtu pettukodam. How to identify whether that's SN1 or SN2? If the alkyl halide is primary, then it's an SN2. If primary alkyl halide is tertiary alkyl halide ko oka example iskunda manam. Gajondi tertiary alkyl halide halogen attach aina carbon ku hydrogen le lekunda unnatlayite danni tertiary carbon antam. Gajondi idoka methyl carbon attachment ayindi, carbon ayindi, ikkada kuda carbon. సో కార్బన్కు ఏ విధమైన హైడ్రోజన్లు లేకుండా అన్ని కార్బన్లు అటాచ్ అయి ఉంటే దాన్ని టెర్షరీ కార్బన్ అంటారు. కార్బన్ అటాచ్ టు నో హైడ్రోజన్, మూడు హైడ్రోజన్ ఉంటేనేమో మూడు లేదా మినిమం రెండు ఉంటేనేమో ప్రైమరీ. కాబట్టి ఇక్కడ కార్బన్కు మూడు ఆల్కైల్స్ ఉన్నాయి కాబట్టి టెర్షరీ. ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నాం ఇక్కడ, టెర్షరీ బ్యూటైల్. ఈ గ్రూప్ను టెర్షరీ బ్యూటైల్, ఇక్కడ బ్రోమైడ్ అని తీసుకోవచ్చు, క్లోరైడ్ అని తీసుకోవచ్చు. టెర్షరీ బ్యూటైల్ క్లోరైడ్, టెర్షరీ ఆల్కైల్ హాలైడ్ అంటారు దీన్ని. మనం మీథైల్ క్లోరైడ్ తీసుకున్నాం, దానిలో కార్బన్ మూడు హైడ్రోజన్ ఉన్నాయి. ఇక్కడ మూడింటికి బదులు మూడు మీథైల్స్ ఉన్నాయి చూడండి, మీథైల్. ఈ కార్బన్కు హైడ్రోజనే లేదు చూడండి. హాలోజన్ అటాచ్ అయిన కార్బన్కు హైడ్రోజన్ లేకుండా ఉంటే దాన్ని టెర్షరీ కార్బన్ అంటాం, దాన్ని టెర్షరీ ఆల్కైల్ హాలైడ్ అంటాం, దాని టెర్షరీ ఆల్కైల్ క్లోరైడ్, టెర్షరీ బ్యూటైల్ క్లోరైడ్, టెర్షరీ బ్యూటైల్ బ్రోమైడ్.
టెర్షియరీ బ్యూటైల్ అయోడైడ్ ఇవన్నీ కూడా ఏ చర్యలో పాల్గొంటాయి అంటే ఎస్ఎన్ వన్ చర్యలో పాల్గొంటాయి. కాబట్టి ఎస్ఎన్ వన్ ఎస్ఎన్ టూను గుర్తించడం ఎలా? ఆల్కైల్ హ్యాలైడ్ ప్రైమరీ అయితే ఎస్ఎన్ టూ, ఆల్కైల్ హ్యాలైడ్ టెర్షియరీ అయితే ఎస్ఎన్ వన్. మరి టెర్షియరీ సెకండరీ గురించి ఏంటంటే డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ ఇఫ్ ద గ్రూప్స్ ఆర్ ఇన్ సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఇట్ ద టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్ సెకండరీ ప్రైమరీ. ప్రైమరీ అయితే ఎస్ఎన్ వన్, ఎస్ఎన్ టూ అయిపోయి టెర్షియరీ అయితేనేమో ఎస్ఎన్ వన్. మరి ఇది అంటే ఆల్కైల్ హాలోజన్ అటాచ్మెంట్ కారణం ఉన్న గ్రూపులను బట్టి దట్ మే లీడ్ టు ఎస్ఎన్ వన్ ఆర్ ఎస్ఎన్ టూ, రెండింటికి మధ్యలో ఉంటుంది ఇది. బట్ ఫిక్స్డ్గా ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ పార్టిసిపేట్ ఇన్ ఎస్ఎన్ టూ, టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ పార్టిసిపేట్ ఇన్ ఎస్ఎన్ వన్, ఇది ఫిక్స్డ్. కాబట్టి ఈ విధంగా రెండింటిని గుర్తుపెట్టుకోవాలి. ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ కనబడితే ఎస్ఎన్ టూ, టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్ కనబడితే ఎస్ఎన్ వన్. సో లైక్ దిస్ ఎస్ఎన్ వన్ రియాక్షన్. వన్స్ అగైన్ ఎస్ఎన్ వన్ చర్య సబ్స్టిట్యూషన్ న్యూక్లియోఫిలిక్ యూనిమాలిక్యులర్ చర్య. ఏ కెమికల్ రియాక్షన్ ఒక చర్య యొక్క రసాయనిక చర్య యొక్క చర్యావేగము ఒకే క్రియాజనకంపై ఆధారపడి ఉన్నట్లయితే దానిని ఎస్ఎన్ వన్ చర్య అంటారు. తర్వాత ఇది ఒక ప్రథమ క్రమాంక చర్య, ఫస్ట్ ఆర్డర్ అంటే ప్రథమ క్రమాంక చర్య. ఎస్ఎన్ వన్ చర్య అనేది ఒక ప్రథమ క్రమాంక చర్య. దీనిలో రెసిమిక్ మిక్సర్ మిశ్రమము ఏర్పడును. రెసిమిక్ మిశ్రమము అంటే 50% ఎల్ పదార్థము 50% డి పదార్థములు కలిసి ఉన్న మిశ్రమాన్ని రెసిమిక్ మిశ్రమము అంటారు. ఈ రెసిమిక్ మిశ్రమం ఏంటంటే దృక్షాదృశ్యాన్ని ప్రదర్శించదు, ఆప్టికల్లీ ఇనాక్టివ్ అంటే దృక్షాదృశ్యాన్ని ప్రదర్శించదు. అదే ఎస్ఎన్ టూలో అయితే తప్పకుండా మనకు దృక్షాదృశ్యాన్ని ప్రదర్శించే ప్రోడక్ట్ వస్తుంది. దీనిలో దృక్షాదృశ్యాన్ని ప్రదర్శించని ఒక రెసిమిక్ మిశ్రమం ఏర్పడుతుంది. మరి ఎస్ఎన్ వన్ చర్యల్లో ఏవి ఎక్కువగా తొందరగా పార్టిసిపేట్ అయితే అంటే టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్లు తొందరగా పార్టిసిపేట్ అవుతాయి, ఆ తర్వాత సెకండరీ, ఆ తర్వాత ప్రైమరీ. క్రమం ఏవి ఎక్కువ వేగంగా పాల్గొంటాయి అంటే టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్. టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్ అంటే ఇక్కడ ఒక ఉదాహరణ ఇవ్వబడింది చూడండి. హ్యాలోజన్, ఇక్కడ క్లోరిన్ అంది హ్యాలోజన్, బంధం ఏర్పరచుకున్న కార్బన్కు హైడ్రోజన్లు లేకుండా ఉన్న ఎడల దాన్ని టెర్షియరీ కార్బన్ అంటారు. చూడండి ఇక్కడ కార్బన్కు ఇక్కడ మీథైల్, ఇక్కడ కూడా మీథైల్, ఈ హైడ్రోజన్ అనుకునే ఇక్కడ ఇక్కడ ఇట్లా ఉంటుంది మీథైల్, ఈ కార్బన్ కార్బన్ బంధం, ఇక్కడ కార్బన్, హైడ్రోజన్ అటాచే లేదు. కార్బన్ విచ్ హాస్ నో హైడ్రోజన్ ఇస్ టెర్షియరీ కార్బన్. హైడ్రోజన్ లేనటువంటి కార్బన్ను టెర్షియరీ కార్బనేట్, కాబట్టి టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్. ఉదాహరణ చూడండి, దీని టెర్షియరీ బ్యూటైల్ క్లోరైడ్, ఇది ఒక టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్. సో టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్లు మాత్రమే ఎస్ఎన్ వన్ చర్యలో పాల్గొంటాయి. ఓకే, వి స్టార్టెడ్ ఎస్ఎన్ వన్. రేట్ ఆఫ్ రియాక్షన్ డిపెండ్స్ ఆన్ ద కాన్సెప్ట్ ఓన్లీ వన్ రియాక్షన్. లెట్ అస్ టేక్ ఇన్ ఎ సింప్లెస్ట్ ఎగ్జాంపుల్, హైడ్రాలిసిస్ of tertiary butyl chloride is SN1. How it takes place? Let us take tertiary butyl chloride. See that this is a tertiary butyl chloride. Now the chloride, chlorine, is a carbon. Among these two, chlorine has more electronegative. The electronegative of chlorine is 3, carbon 2.5. So little bit polarization towards the chlorine. It gets a negative charge, it gets a little bit inductive effect, positive charge. Now water molecule, see that H2O, hydrogens 2, oxygen 1. What is a polar solvent which contains poles, positive pole, negative pole? What is a polar solvent? The polar solvent solvated around the chloride ion and drags the chlorine out. A chlorine chuttu neat anole cheri. ఆ క్లోరిన్ లాగేస్తేనట్టు ఈ బాండ్ డీటాచ్ అయింది, కార్బన్ యొక్క ఎలక్ట్రాను క్లోరిన్ యొక్క ఎలక్ట్రాన్ రెండు తీసుకుని వెళ్ళిపోదు. సిఎల్ మైనస్, లివింగ్ గ్రూప్, వదిలిపోయే ప్రమేయం. క్లోరిన్ పోయిన తర్వాత కార్బన్కు
కెటయాన్ వస్తుంది. పాజిటివ్ చార్జ్ పీస్ అయితే కెటయాన్, సో కార్బో కెటయాన్ ఇంటర్మీడియట్, కార్బో కెటయాన్ ఇంటర్మీడియట్ ఈస్ ఫార్మ్డ్ యాజ్ అన్ ఇంటర్మీడియట్ అండ్ ఆఫ్టర్ దాట్ ద రియాక్షన్ వెరీ ఫాస్ట్. సీ దాట్ ద న్యూక్లియోఫైల్ కెన్ అటాక్ ఫ్రమ్ ద అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ బికాస్ కార్బన్ ఎస్పి టు హైబ్రిడేషన్ ట్రైగోనాల్ ప్లేనార్ ఇట్లా ఉంటుంది, ప్లెయిన్గా ఉంటుంది. హైడ్రాక్సైడ్ పైకి వెళ్ళి వస్తుంది, హైడ్రాక్సైడ్ కిందికి వెళ్ళి కూడా రావచ్చు, రెండు సమానమైన అవకాశాలు ఉంటాయి. పైకెళ్ళి వచ్చినప్పుడు ఈ పదార్థం వస్తుంది, కిందికెళ్ళి వచ్చినప్పుడు ఆ పదార్థం వస్తుంది. దీన్ని డీ కాంపౌండ్ అనొచ్చు. ఒకవేళ ఈ అణువు అసిమెట్రిక్ మాలిక్యుల్ అయితే అది ఎల్ కాంపౌండ్, అది 50%, ఇది 50%. ఎందుకంటే ఈ కార్బోకెటయాన్ ట్రైకోనాల్ ప్లానార్ ఉంది కాబట్టి హైడ్రాక్సైడ్ అప్ సైడ్ డౌన్ సైడ్ రావడానికి 50-50% 50% ఈక్వల్ ఛాయిస్. సో దట్స్ వై యు ఆర్ గెటింగ్ రెసిమిక్ మిక్సర్ అంటారు. ఇఫ్ యూ టేక్ అసిమెట్రిక్ మాలిక్యూల్, నౌ ఇట్ ఇస్ సిమెట్రిక్. ఇఫ్ యూ టేక్ అసిమెట్రిక్ మాలిక్యూల్ ఇట్ ఈస్ ఎల్ కాంపౌండ్, ఇట్స్ అ డి కాంపౌండ్, ఇట్ ఇస్ అ 50%, ఇట్ ఇస్ అ 50%. ద మిక్సర్ యు ఆర్ గెటింగ్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. సో డెఫినెట్లీ విల్ గెట్ ద రెసిమిక్ మిక్సర్ ఇన్ ఎస్ఎన్ వన్ రియాక్షన్. ఎస్ఎన్ వన్ రియాక్షన్ ఏ విధమైన నా ఆల్కైల్ హాలిన్లు పాల్గొంటాయి, ఇది ఒక క్వశ్చన్. టెర్షరీ బ్యూటైల్ బ్రోమైడ్ ఉదాహరణగా తీసుకొని ఇదే మెకానిజంను వ్రాయండి. టేక్ టెర్షరీ బ్యూటైల్ బ్రోమైడ్, రైట్ ద రియాక్షన్, ఎస్ఎన్ వన్ రియాక్షన్. సో ఆల్కైల్ హాలైడ్స్ విచ్ కెన్ ఫార్మ్ స్టేబుల్ కార్బోకెటయాన్ కెన్ పార్టిసిపేట్ ఇన్ ఎస్ఎన్ వన్. స్థిరమైన కార్బోకెటయాన్ ఏర్పరచు ఆల్కైల్ హాలైడ్ అన్ని కూడా ఎస్ఎన్ వన్ చర్యలో పాల్గొంటాయి. ఎస్ఎన్ వన్ చర్యలో పాల్గొను ఆల్కైల్ హాలైడ్స్ ఏవి అంటే టెర్షరీ ఆల్కైల్ హాలైడ్లు ఎస్ఎన్ వన్ చర్యలో పాల్గొంటాయి. కారణం ఏంటంటే ఆ మధ్యస్థం స్టేబుల్ కార్బోకెటయాన్ వస్తుంది, ఆ కార్బోకెటయాన్కు న్యూక్లియోఫైల్ పైకి వెళ్ళి కానీ కిందికెళ్ళి కానీ ఇమీడియట్ సమానంగా అటాక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎస్ఎన్ వన్ చర్యలో పాల్గొనడానికి టెర్షరీ ఆల్కైల్ హాలైడ్ సుముఖతగా ఉంటాయి. సో ఎస్ఎన్ టూ అంటే ప్రైమరీ, ఎస్ఎన్ వన్ అంటే టెర్షరీ, అది గుర్తుపెట్టుకో. సో దిస్ అబౌట్ ద ఎస్ఎన్ వన్ మెకానిజం. ఆల్కైల్ హాలైడ్స్ మెయిన్లీ పార్టిసిపేట్ ఇన్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. దే ఆర్ ఎస్ఎన్ వన్, ఎస్ఎన్ టూ. ఎస్ఎన్ టూ కంప్లీటెడ్ విత్ వన్ ఎగ్జాంపుల్, ఎస్ఎన్ వన్ కంప్లీటెడ్ విత్ వన్ ఎగ్జాంపుల్. సో దిస్ అబౌట్ ద ఆల్కైల్ హాలైడ్స్. SN1, SN2 reactions we completed with examples. The another important reactions of alkyl halides, Wood's reaction, Wood's Fittig reaction. See that Wood's reaction already have in the first year, the reaction of two molecules of alkyl halides. Instead of alkyl halide, we have taken methyl chloride with sodium metal in the presence of dry ether. To form higher alkane is said to be Wood's reaction. The reaction of two molecules of alkyl halide with sodium metal in the presence of dry ether to form higher alkane. If you take one carbon containing alkyl halide, you will get the two carbons containing alkene. See that alkyl halide. Now we have taken methyl chloride with one carbon. Here we got two carbons. It is a Wood's reaction. One more reaction is there, Wood's Fittig reaction. If you take one molecule of one mole of aliphatic alkyl halide, one molecule of aromatic alkyl halide, bromobenzene, methyl benzene, it was conducted by Wood's Fittig. That's why it is said to be Wood's Fittig. Reaction is same, sodium metal, dry ether. So the reaction of methyl bromide with sodium metal in the presence of bromobenzene, it gives methyl benzene or toluene. Methyl benzene or toluene. So this is the Wood's Fittig reaction. That's the Wood's reaction.